ఈ ఫలాఫల్ అనే డిష్ మన దగ్గర ఉన్న ఏదైనా డిష్ తో పోల్చాలంటే మసాలా వడ అలాంటి డీప్ ఫ్రైడ్ ఏదైనా ఐటమ్స్ ఉంటే దాంతో పోల్చొచ్చు. ఇట్స్ అ వెరీ పాపులర్ డిష్, స్ట్రీట్ ఫుడ్ అనొచ్చు, గోమే ఫుడ్ అనొచ్చు. ఇట్ ఈస్ వెరీ పాపులర్ ఇన్ లెబనన్. ఈ మధ్య లెబనీస్ ఫుడ్ చాలా పాపులర్ అయింది, అలాగే ఫలాఫల్ కూడా యూరోప్ లో, అమెరికాలో, ప్రపంచం అంతటా కూడా ఫేమస్ అయింది. సో ఆ ఫలాఫల్ ఫేమస్ లెబనీస్ డిష్ ఇవాళ మనం తయారు చేసుకోబోతున్నాం. ఫలాఫల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. చనియలు, చిక్ పీస్, బాయిల్డ్ పొటాటో, గ్రీన్ చిల్లీస్, చాప్డ్ అనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, కర్రీ పౌడర్, బ్రెడ్ క్రమ్స్, కొద్దిగా మైదా, మింట్, కొరియాండర్, సాల్ట్ అండ్ పెప్పర్. ముందుగా మనం తీసిపెట్టుకున్న ఈ చిక్ పీస్, ఈ చిక్ పీస్ ని ఆల్రెడీ వాటర్ లో కొంచెం సోక్ చేసి ఉంచాను, వాటర్ తీసేసాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న చిక్ పీస్ ని మనం బౌల్లో వేసుకొని మిగతా పదార్థాలతో మిక్స్ చేసి అప్పుడు విల్ గెట్ అవర్ ఫలాఫల్ రెడీ. సో లెట్స్ స్టార్ట్ ద గ్రైండింగ్ ప్రాసెస్. Done. ఇప్పుడు విల్ షిఫ్ట్ ఇట్ ఇంటూ ద మిక్సింగ్ బౌల్. ఇప్పుడు దీంట్లో విల్ యాడ్ పొటాటోస్. ఆలు బాగా కలిసిపోయాయి. నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ అదర్ ఇంగ్రీడియంట్స్. ఇంట్లో మనం గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. ఫలాఫల్ జనరల్ గా స్పైసీగా ఉంటుంది, సో గ్రీన్ చిల్లీస్ విల్ యాడ్ దట్ లిటిల్ జింగ్ టు ఇట్. మన దగ్గర యూ హ్యావ్ రెడ్ చిల్లీ పౌడర్ ఆల్సో, దాన్ని కూడా కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొద్దిగా కొరియాండర్ పౌడర్ కర్రీ పౌడర్ జస్ట్ టు స్పైస్ ఇట్ అప్ అ లిటిల్. Add some coriander. Final ga salt and pepper. దగ్గర ఈ శనగలతో చిక్ పీస్ తో జనరల్ గా చోలే బతూరే, చోలే తయారవుతుంది. కానీ లెబనాన్ లో మాత్రం దిస్ చిక్ పీస్, దిస్ ఇంగ్రీడియంట్ ఇస్ వెరీ పాపులర్. చాలా డిషెస్ లో దీన్ని వాడతారు. ఫలాఫల్ కాకుండా హమస్ లో కూడా దీన్ని వాడతారు. హమస్ కూడా దీంతో తయారవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఫర్ లెబనీస్ కుజీన్, చిక్ పీస్. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం మనం, చిక్ పీస్, పొటాటో అండ్ ఆల్ ది అదర్ హర్బ్స్ అండ్ ఇంగ్రీడియంట్స్. సో నౌ ద రా మెటీరియల్ ఇస్ రెడీ, లెట్స్ డీప్ ఫ్రై దిస్. డీప్ ఫ్రై చేసుకోవడానికి
I have some oil in this pan. Oil vedeye lopu manu indaka teesi pettukunna maida ni water tho kalpeddam. Let's start making our falafel. Kothi kothi ga teeskoni, I'll roll them into small balls. Ila. Deeni, we'll dip it into the maida. Maida lekapothe, we can add corn flour kuda vadochu deeni. Endukante, you just have to give it some stickiness so that ee breadcrumbs edaithunnayo deeniki attukovadaniki. When you fry this, this outer layer will have that crunchiness. When you fry it in oil, the outer layer will have the crunchiness and inside it will be soft. Right, we are now set to fry them. So first one goes. Switch on the stove, almost ready aipai. Now let's get the plate. Inlo konni tissues ayi unchanu, we'll take them out of the pan. Tissue paper tho una plate lo vesukunam just so that it soaks up all the oil. Ee falafel ippudu Lebanon or Lebanese cuisine lo major part, but otherwise in history chusukunte this has traveled to Lebanon from Egypt. Mottamodati sari dini tayar chesindi Egyptians, akkadi nunchi it traveled to Palestine, Palestine nunchi inka north Lebanon, akkadi nunchi Syria also, but mostly it is now in Lebanon. Dini pita bread tho tintaru, alage sandwich lo betti ala kuda tintaru with various sauces. So manam ippudu dinni just plain falafel tintunnam, adi kuda with some ketchup. So let's do the plating. Let's finish this off with some coriander. Like a kottiga me. There you go. Very, very falafel ready. You choose to undani and kottik shanalo mimali tasting lo kalustanu.